తల్లి పిల్లలు చంపేస్తారు డబ్బు కోసం, పిల్లలు డబ్బు కోసం తల్లిని చంపేస్తారు, భర్త భార్యని చంపేస్తారు డబ్బు కోసం, భార్య డబ్బు కోసం భర్తని పిల్లల్ని కూడా చంపేస్తారు. ఈ మధ్యన అన్ని స్టోరీలు అలాంటివే కదా. కేవలం కరెన్సీ, దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కరెన్సీ కోసం. మహాభయంకరమైన వెపన్స్ తయారు చేసి దేశాల మధ్య విడిచిపెట్టడానికి యుద్ధానికి సిద్ధమవుతున్నది కరెన్సీ కోసం, ఆక్రమణల కోసం. డబ్బు చేస్తున్న దుఃఖారం అండి ఈరోజు. అదేం చేస్తుందట? ఆ మృగం అందరిలోకి ప్రవేశించి అందరిలోకి వెళ్ళిపోయేది. ఇట్ అసిస్టెంట్ మృగం, గొర్రె కొమ్మున్నది. జనాల్ని పబ్లిసిటీ, జనాల మధ్యన పబ్లిసిటీ ఇస్తుంది, పైగా బెదిరిస్తుంది. ఏమని, మనుషుల చేతే బొమ్మను చేయించింది. ఇప్పుడు కరెన్సీని ఎవరు చేశారు? కరెన్సీని ఎవరు తయారు చేశారు? చెట్లలో నుంచి వచ్చిన కాగితాలు, చెట్లలో నుంచి వచ్చిన రంగులు. మనిషి చేశాడు దాన్ని. మనిషి చేసిన దానికి మనిషే దాసుడా? నోరు వాయలేని కరెన్సీని నీ మీద పెత్తనం చలాయిస్తుంది. నీ కారు ఉంటే నమస్కారం, నువ్వు నడిచితే ఎవడు నువ్వు? ఏమండి, నీ కోటు ఉంటే సెల్యూట్, నువ్వు మామూలు చొక్కా వేసుకుంటే నిన్ను ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఇంత ఖరీదైన కోటు, ఇంత ఖరీదైన కారు, ఇతని ఖరీదైన బంగ్లా, ఇవన్నీ కూడా కరెన్సీ వల్లే వచ్చాయి. కరెన్సీని మాత్రం తీసుకెళ్ళి భద్రపరచుకుంటారు. ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరుస్తారు. లాకర్లో, బ్యాంకుల్లో దాచుకోవడమే కాదు, బ్యాంకుల్లో లాకర్లు. నీ ఇంట్లో లాకర్లు, బ్యాంకుల లాకర్లు, భూమి లోపల లాకర్లు. సదాం హుస్సేన్ గడు దొరికిపోయాడు ఇరాక్ యుద్ధం తర్వాత. వాడు ఎక్కడున్నాడు? భూగర్భంలో గడిపోయాడు. మనీ, డబ్బండి. వైలెన్స్ సినిమాలు అవసరమా? బూత్ సినిమాలు అవసరమా? కరెన్సీ అండి డబ్బు. ఈరోజు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కొట్టుకోవడానికి, చంపుకోవడానికి, ఈ చెత్త సినిమాలు తీసి సొసైటీని పాడు చేయటానికి. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, లాభాలు కూడా వేల కోట్ల వాళ్ళకి. కరెన్సీ డబ్బు ఇచ్చిన పవర్ అది. ఆఖరనే నిర్వాత గుండు పొడితో చచ్చిపోతాడు. నీ కరెన్సీ నిన్ను కాపాడలేదు. మనం చెప్పాను చూసారా, క్యాన్సరు హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయింది పెద్ద బ్యాగ్తోని, 2000 రూపాయలు నోట్లు కట్టలు. అమ్మా నువ్వెంత డబ్బు ఇచ్చినా నీ రోగం పోదు అమ్మా, మందుల్లో మొత్తం ఇసిరేసింది డబ్బంతా అక్కడే. చూపించాను మీకు దేవుని పిల్లలారా, కరెన్సీ చేయలేనిది అది. అయినా మనిషి తెలుసుకుంటున్నాడా? యాపిల్ సంస్థ, ఎప్పుడో చెప్పాను మీకు, అది కోటాను కోట్లు సంపాదించాడు కానీ వాడికి వచ్చిన రోగాన్ని తీసే మెడిసిన్ కనిపెట్టలేదు. నిన్ను బతికించడానికి ప్రయత్నించదు అది, నిన్ను ఈ ఆశలో ముంచి చంపేయటానికి అది వచ్చింది. రే కొండ మీద కోతుననే దించేస్తావరా డబ్బు ఉంటే అని నువ్వు చెప్తున్నావు, ప్రగల్భాలు మాట్లాడుతున్నావు. నీకు వచ్చే రోగం స్థాయి లక్షలు కోట్ల రూపాయల స్థాయి వస్తుంది అప్పుడు. నీ దగ్గర డబ్బు సరిపోదు. ఇంతకాలం ప్రయాసపడి నీ బ్రతుకు భారం అంతా ఆ డబ్బు కోసమే ప్రయాసపడి నీవు ఇందులోనే చచ్చిపోతావా? నువ్వు అందులోనే చచ్చిపోతావు. ఎంత దాచుకుంటావు, ఎక్కడ దాచుకుంటావు, ఎంత కాలం, నీ లైఫ్ టైం ఎంత? మనిషికి ఇంకా డబ్బు అంటే పిచ్చి, పిచ్చి పడుతున్న డబ్బు అంటే డబ్బు కోసం అన్నీ. ఒక డాక్టర్ డబ్బు కోసం, ఒక ఇంజనీర్ డబ్బు కోసం, ఒక ఆఫీసర్ డబ్బు కోసం, ఒక సైనికుడు డబ్బు కోసం, ఒక పోలీసు డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం, అన్నీ డబ్బు కోసం. మనుషుల్ని మాయ చేసింది, మనుషుల్ని ఆవహించింది. కరెన్సీ కట్టల మీద కరెన్సీ కట్టలు కల్లేకి వస్తున్నాయి. చదువు మీద జాసిపోయింది. చదువుకున్నది కళాశాలలో పిల్లలు చదువుకుంటున్నారు, ఎంటెక్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు అంటున్నారు, కానీ పగటి పూట ఈ ఆడదానిలో ఎక్కువ బంగారం వేలాడుతుంది. అది గోల్డోస్ రోల్డ్ గోల్డో తెలుసు వాళ్ళకి. ఆ పిల్లలకి మోటార్ ముందే మోటార్ సైకిల్ మీద ఆమెను ఎదురు నుంచి చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వెనకాతలో చెప్తాడు, పక్క నుంచి వెళతాను మెడలో నుంచి లాగండి. ఎన్ని చూశారు మీరు ఇలా దొంగల దొంగలు? కాలేజీ పిల్లలండి. కరెన్సీ రమాపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. వారి వివేక హృదయము మనుష్యుల కరెన్సీని ఆశపడే. జాగ్రత్తగా వినండి, కరెన్సీ కట్టల కోసం 99.9999 డబ్బు, డబ్బు కోసం అందరూ డబ్బు కోసం ఆరాటం. ఎలక్షన్ల ముందు కట్టలు 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 కట్టలు, వ్యాన్లు వ్యాన్లు, అబ్బా బస్సులు బస్సులు, ఏమండి కార్టూన్స్, అబ్బాబ్బాబ్బాబ్బా కట్టలు పేర్పు. ఎంత డబ్బు అండి, ఎవరిదండి డబ్బు, ఎక్కడికండి వెళ్ళిపోతుంది? ఏ డబ్బు ఆశ చూపించి జనాన్ని మరులు కొల్పిందో ఆ డబ్బుతోనే జనాల్ని లేక చంపుతుంది.
ఆ డబ్బు ఆశ చూపించింది నీకు, దోచుకోవడానికి వెళ్ళమంది నిన్ను చంపి 200 కోట్లు దందా చేసి. రమపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో వారి అవివేక హృదయము, అవివేక హృదయము, వివేకము లేని హృదయాన్ని కలిగిన ఈ మానవ జాతి అంధకారమాయను. హృదయంలో మెలకువలు ఉండాలి, హృదయంలో ఆలోచనలు ఉండాలి, హృదయంలో మంచి ఉండాలి, హృదయంలో ప్రేమ ఉండాలి, హృదయంలో దాతృత్వం ఉండాలి, హృదయంలో సమర్పణ ఉండాలి. ఎక్కడుందో హృదయంలో అది. వారి అవివేక హృదయము అంధకారము, చీకటైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైరి, బుద్ధి లేని వారుగా మానవ సమాజం, ప్రపంచ ప్రజలు కరెన్సీ కోసం మారిపోతున్నారు. వారు అక్షయుడు దేవుని మహిమను, నాశనము లేని దేవుడు, అక్షయుడు, క్షయము కానివాడు, నాశనము లేనివాడు, అక్షయుడగు దేవుని మహిమను కన్న తండ్రిని ఏం చేశారట? క్షయముగు మనుషుల యొక్కయు, క్షయమయ్యే కరెన్సీ మీద మనుషుల బొమ్మలు, పక్షుల యొక్కయు, క్షయమయ్యే క్షయమయ్యే చచ్చిపోయే పక్షుల బొమ్మలు కరెన్సీ మీద, చతుష్పాద జంతువుల యొక్క, భూమి మీద ఉన్న చతుష్పాద జంతువుల బొమ్మలు, పురుగుల యొక్క, పురుగుల బొమ్మలు, ప్రతిమా స్వరూపముగా మార్చి, ప్రతిమా స్వరూపముగా మార్చి, ప్రతిమా స్వరూపము, ప్రతిమా స్వరూపము. ఈ ప్రతిమకు స్వరూపం ఆ క్రూర మృగాను మరణావస్థలో ఉంటే, దెబ్బతిని పడిపోతుంటే క్రూరము యేసుక్రీస్తు దెబ్బ. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు, ఒకడు ద్వేషిస్తాడు, ఒకడు ప్రేమిస్తాడు. నీవు డబ్బుకు దాసుడువా, దేవునికి దాసుడువా అన్నాడు యేసు ప్రభు. కొట్టాడు మనీకి, నీ మనీ అంతా దేవుడికి ఇచ్చాయి. అపోస్తలు డబ్బు తీసుకొచ్చి ఇచ్చేశారు వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ రోజు ప్రారంభ సంఘంలో చరస్థిరాస్తులమ్మ తీసుకొచ్చారు సంఘం దగ్గరికి. నా పిల్లలకి నేను ఇవ్వడం నేర్పిస్తే నా పిల్లలు జనాలకు ఇవ్వడం మొదలుపెట్టారు. కరెన్సీకి విలువ ఇవ్వలేదు. వాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని వీధిలో వదిలేశారు, వాళ్ళ ఆశయాలను మర్చిపోయారు. కానీ వీళ్ళు తయారు చేసుకున్న కరెన్సీ నోట్లు మాత్రం భద్రపరిచారు, భూమి లోపల దాచారు, ఐరన్ సేఫుల్లో దాచారు, బ్యాంకు లాకర్స్లో పెట్టారు. బ్యాంకుల మీద రైడ్ జరగవచ్చు, గొప్పింటోళ్ళ మీద రైడింగ్ జరగవచ్చు, ఏమండి ధనవంతుల మీద రైడింగ్ జరగవచ్చు, కానీ ఆశ్రమాల మీద రైడింగ్ ఉండదు. ఎందుకంటే మహాభక్తుడు సాయిబాబా గారు చనిపోయినప్పుడు అందరూ మినిస్ట్రీస్ వెళ్ళారండి అక్కడికి. అతని మీద భక్తి అనుకున్నారా? కాదు, దాచుకున్న డబ్బు. తెలుసుకోండి, మీ నేత్రాలకు కానరావివి. ఒక బైబుల్ చదివిన పండితుడి నేత్రాలకు అంతా బహాటంగా కనబడుతుంది. వాడి క్యారెక్టర్ ప్రతిమను చేయించింది, జనాన్ని లొంగదీసింది, వినకపోతే చంపేమంది చూడండి. అబ్బా ఎంత కఠినమైన మాట అండి అది. భూనివాసులను మోసపుచ్చుచున్నది, ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడిన గనక మాట్లాడేస్తున్నారు. మాట్లాడేస్తుంది కరెన్సీ. నమ్ము నాన్న, నన్ను నమ్ము బిడ్డ, పర్వాలేదు, నన్ను నమ్ము. ఐ ప్రామిస్, మీ నాయకుడు ఒకవేళ మీకు తప్పుడు వాగ్దానాలు చేస్తాడు, తప్పుడు ప్రమాణాలు చేస్తాడు, మీకు అది చేస్తాను ఇది చేస్తామని, కానీ మీ జోబిలోకి వచ్చిన 2000 రూపాయల నోటుని ఈ ఖరీదుతో ఏం కావాలో ఏళ్ళు నీకు తిరుగులేదు కొనుక్కో అంటుంది. అది నిజమేనండి. వాగ్దానాలు చేసిన ఓట్ల, ఎలక్షన్స్కు ముందు వచ్చినటువంటి రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాల కంటే నోటు వాగ్దానం బాగుంది కదండి. దాని మీద రాసిన మాటలు బాగున్నాయి కదండి. దానికి వాయిస్ వచ్చింది కదండి. దానికి ప్రాణం వచ్చింది కదండి. చచ్చిపోతూ చచ్చిపోతూ మూటలు, డబ్బు మూటల మీద పడితే చచ్చిపోతారు. ఇది బతికింది కానీ డబ్బులు, డబ్బు మూటల మీద పడిపోయి చచ్చిపోతారు. అడుక్కున్న దాని దగ్గర 1 కోటి రూపాయలు చిల్లర దొరికిందండి మా నెల్లూరులో. అక్కడ ఎంత దాచిందటండి? ఆ సింకు గుడ్డలేంటి, ఆ చింపిరి చుట్టు ఏంటే, ఏంటి నీ ఓటం? దారి పక్కన అడుక్కుంటున్నావు నీవు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతావు? నిన్ను నీ ఓటం చూస్తుంటే కనీసం 5 ఇయర్స్ బ్రతకడం కష్టం. మరి 1 కోటి రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? బయటికి తీస్తే పక్కడుకున్నాడు దొంగతనం చేస్తాడేమోనని భయం. పోనీ ఎవరినైనా నమ్మి, అంటే వెనక ముందు ఎవరు లేరా? ఎవరు లేరని కదండి. పోనీ ఎవరిని నమ్మవా? మరి నమ్మవే కదండి, నమ్మని నమ్మనది. చివరికి ఏమైంది? డబ్బే నిన్ను ఒక తన్ని తోసేసింది. ప్రభుత్వం వారు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు డబ్బు. దాని గురించి ఎన్ని కేకలేసావే, దాని గురించి ఎన్ని రోజులు పస్తున్నావే,
దాని గురించి బట్టలు లేక ఎంత కాలం బాధపడ్డావే, దాని గురించి ఇల్లు లేక చెట్టు కింద వర్షానికి తడిచి ఎండకిండావే. అది నిన్ను మోసగించింది. నీ కరెన్సీ, నువ్వు నమ్ముకున్న నీ డబ్బు నిన్ను మృత్యు వరకు తీసుకెళ్లకుండా ఉండదు. మనీ మనీ